Right, welcome to Rajesh Lekaru. Today our topic is applications to ordinary differential equation problem. And this is inverse Laplace transformations. Right, this is very, very most important problem. Engineering students, solve the differential equation d square x by dt square minus 4 dx by dt minus 12x equal to e power 3t. Given that x of 0 equal to 1 and x dash of 0 equal to minus 2 using Laplace transform. Lt and Laplace transform. And Lt mean here. Right. ఇక్కడ వై ప్లేస్ లో మనకు ఎక్స్ వై ప్లేస్ లో ఎక్స్ ఇచ్చాడండి. ఇక్కడ మనకి రైట్ ఇక్కడ కూడా వై ప్లేస్ లో ఎక్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం జీరోలే ఆల్వేస్ మనకి జీరోసే ఇవ్వడండి. మనం ఏంటంటే ఇక్కడ 1 - 2 లేదా 1 - 1 - 1 - 1 కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. రైట్ ఇక్కడ అలా ఇచ్చాడు. రైట్ గివెన్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ డబుల్ డాష్ మైనస్ 4x డాష్ మైనస్ 12x ఈక్వల్ టు ఈ పవర్ 3t. ఓకే ఇదేంటి ఎక్స్ డబుల్ డాష్ మైనస్ 4x మైనస్ 12x ని ఇలా రాశాను. రైట్ టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ ఓకే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేశానండి దీనికి. రైట్ ఇక్కడ మనం చూసినట్టయితే లాప్లాస్ ఈ పవర్ 3t యూజింగ్ దిస్ ఫార్ములా హియర్ లాప్లాస్ ఈ పవర్ ఏటీ ఈక్వల్ 1 బై s మైనస్ a. అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముంది, ఇక్కడ మనకి 3 ఉంది. ఓకే రైట్ అంటే ఇక్కడ మనం దీనికి అప్లై చేసుకోవచ్చు కదా, ఏమని 1 బై s మైనస్ 3 అని రాయొచ్చు కదండి. రైట్ ఇప్పుడు ఎల్ ఎక్స్ డబుల్ డాష్ ఎల్ ఎక్స్ డాష్ అన్నప్పుడు ఎల్ ఎక్స్ డబుల్ డాష్ ఏంటిది ఎస్ స్క్వేర్ ఎల్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎస్ ఎక్స్ ఆఫ్ 0 మైనస్ ఎక్స్ డాష్ ఆఫ్ 0 మైనస్ 4 ఇంటూ ఎస్ లాప్లాస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఆఫ్ 0. ఇదేంటిది ఎక్స్ ఎక్స్ డాష్ ఇది, ఇదేమో ఎక్స్ డబుల్ డాష్ మైనస్ 12 లాప్లాస్ ఎక్స్ ఈక్వల్ చూడండి మనం ఈ ఫార్ములా యూజ్ చేసి నేను ఇంతకుముందు ఏమన్నాను 1 బై s మైనస్ 3 అని అనేది ఇక్కడ రాశాను. రైట్ ఇప్పుడు మనం ఈ ఎక్స్ ఆఫ్ 0 దగ్గర ఏం చేయండి, 1 పెట్టండి. ఏంటది ఎక్స్ ఆఫ్ 0 దగ్గర ఈ 1 ఉంది కదండి, ఎక్స్ ఆఫ్ 0 దగ్గర ఇక్కడ 1 పెట్టండి. ఎక్స్ డాష్ ఆఫ్ 0 దగ్గర మైనస్ 2 పెట్టండి అమ్మా. రైట్ ఇక 1 - 2 ఇక్కడ 1 పెట్టాము. రైట్ ఇప్పుడు మనం లాప్లాస్ ఎక్స్ ని కామన్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ టిక్ చేశాను లాప్లాస్ ఎక్స్ ని మనం కామన్ తీసినట్టయితే రైట్ మనకి ఏముంటుంది ఎస్ స్క్వేర్ మైనస్ 4s మైనస్ 12. రైట్ ఇక రిమైనింగ్ మైనస్ ఎస్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 4 ఈక్వల్ టు 1 బై s మైనస్ 3. రైట్ ఇక్కడ ఉన్న ప్లస్ మైనస్ ఎస్ ని ఇట్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ ఎస్ ఇక్కడ 4 ప్లస్ 2 6 రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ 6. ఓకే ఇక రిమైనింగ్ ఈ టర్మ్ ఉంటుంది, దీన్ని మనం ఫ్రాక్షన్స్ స్ప్లిట్ చేసామనుకోండి ఎస్ స్క్వేర్ మైనస్ 6x + 2 - 12 ఈక్వల్ టు 1 బై s మైనస్ 3 ప్లస్ s మైనస్ 6. ఓకే రైట్ లాప్లాస్ ఎస్ ఇక్కడ స్టార్టింగ్ లో మనం ఎస్ స్క్వేర్ మైనస్ 6x లో ఎస్ కామన్ హియర్ అండ్ నెక్స్ట్ ప్లస్ 2 కామన్ హియర్. రైట్ కంప్లీట్లీ ఎస్ మైనస్ 6 కామన్ హియర్ రిమైనింగ్ టర్మ్ ఎస్ ప్లస్ 2. ఓకే ఎస్ ప్లస్ 2 మిగులుతుంది ఇక్కడ మనకి. రైట్ ఈక్వల్ టు 1 బై s మైనస్ 3 ప్లస్ s మైనస్ 6. ఈ 2 టర్మ్స్ ని ఇట్ సైడ్ తీసుకొద్దాం అమ్మా. ఇట్ సైడ్ తీసుకొస్తే ఎస్ మైనస్ 3 కి ఇది మల్టిప్లికేషన్ అవుతుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇట్ వస్తుంది డివిజన్. రైట్ ఎస్ మైనస్ 6 ఎస్ ప్లస్ 2 ప్లస్ ఎస్ మైనస్ 6 బై ఎస్ మైనస్ 6 ఎస్ ప్లస్ 2 హియర్ ఎస్ ప్లస్ 2 ఎస్ మైనస్ 6 ఎస్ మైనస్ 6 క్యాన్సల్. రైట్ సి ఇక్కడ ఏంటి లాప్లాస్ ఎక్స్ ఈక్వల్ ఎస్ మైన్ 1 బై s మైనస్ 3 s మైనస్ 6 s ప్లస్ 2 ప్లస్ s మైనస్ 6 s మైనస్ 6 క్యాన్సిల్ అయింది కదండి 1 బై s ప్లస్ 2. ఇక్కడ మనం యూజ్ చేస్తే ఏంటండి ఇక్కడ మనం చేసింది ఏంటంటే నెక్స్ట్ ఈ ఎల్ ని ఇట్ సైడ్ తీసుకొచ్చామనుకోండి ఎల్ ఇన్వర్స్ అవుతుంది, దీనికి సపరేట్ చేశానండి ఎల్ ఇన్వర్స్ ని 1 బై s మైనస్ 3 s మైనస్ 6 s ప్లస్ 2. రైట్ ప్లస్ ఎల్ ఇన్వర్స్ 1 బై s ప్లస్ 2. ఇక్కడ చూడండి ఇక్కడ మనం లాప్లాస్ ఈ పవర్ మైనస్ 18 ఏంటి 1 బై s ప్లస్ a అని రాశాం. ఓకే అదే ఈ ఎల్ ఇటు వచ్చింది అనుకోండి ఎల్ ఇన్వర్స్ 1 బై s ప్లస్ 2, అంటే ఏ ప్లేస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి నేను 2 అని రాశానండి ఇక్కడ. ఓకే ఎల్ ఇన్వర్స్ 1 బై s ప్లస్ 2 ఏంటి ఈ పవర్ మైనస్ 2t, అది ఈ పవర్ మైనస్ 2t ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసాను. ఓకే రైట్ ఈ పవర్ మైనస్ 2t. రైట్ ఇప్పుడు దీనికి ఎల్ ఇన్వర్స్ కదా, మరి దీని ఈక్వేషన్ 1 అనుకోని మనం ఏం చేయాలి పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై చేయాలండి. ఓకే యూజింగ్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్ హియర్ రైట్ రైట్ యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ వి గెట్ 1 బై s మైనస్ 3 s మైనస్ 6 s ప్లస్ 2 హియర్ ఎస్ ప్లస్ 2. ఓకే రైట్ దీన్ని మనం స్ప్లిట్ చేస్తే ఏ బై ఎస్ మైనస్ 3 ప్లస్ బి బై ఎస్ మైనస్ 6 ప్లస్ సి బై ఎస్ ప్లస్ 2. ఈ ఏ దగ్గర డినామినేటర్ ఏముంటుంది మొత్తం మనం ఇది 3 క్యాన్సిల్ అవుతాయి, ఎస్ మైనస్ 3 తీసేస్తే ఎస్ మైనస్ 6 ఎస్ ప్లస్ 2 ని ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇక్కడ ఎస్ మైనస్ 6 తీసేస్తే ఎస్ మైనస్ 3 ఎస్ ప్లస్ 2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది బీకి.
రైట్ సికి ఎస్ ప్లస్ టూని తీసేస్తే ఎస్ మైనస్ త్రీ ఎస్ మైనస్ సిక్స్ మల్టిప్లై అవుతుంది. ఓకే పుట్ ఎస్ ఈక్వల్ టు సిక్స్ ఇన్ ఎబో ఈక్వేషన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ టర్మ్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యి బి దగ్గర ఎస్ ఉన్న చోట సిక్స్ మైనస్ త్రీ సిక్స్ మైనస్ త్రీ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ రీజ్ 24 బి వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ పుట్ ఎస్ ఈక్వల్ టు త్రీ అప్లై చేద్దాం. ఓకే వన్ ఈక్వల్ టు ఏ ఇంటూ త్రీ మైనస్ సిక్స్ త్రీ ప్లస్ టూ. ఓకే నెక్స్ట్ బి వాల్యూ జీరో ప్లస్ సి వాల్యూ జీరో రైట్ వన్ ఈక్వల్ ఏ ఇంటూ ఏంటండి మైనస్ త్రీ రిజల్ట్ ఫైవ్ దట్ ఈక్వల్ ఏ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఫిఫ్టీన్ ఏ ఈక్వల్ మైనస్ వన్ బై ఫిఫ్టీన్. నెక్స్ట్ పుట్ ఎస్ ఈక్వల్ టు మైనస్ టూ అప్లై చేద్దాం. వన్ ఈక్వల్ ఏ ఇంటూ జీరో ప్లస్ బి ఇంటూ జీరో ప్లస్ సి ఇంటూ మైనస్ టూ మైనస్ సిక్స్ మైనస్ టూ మైనస్ త్రీ రైట్. వన్ ఈక్వల్ సి ఇంటూ మైనస్ ఎయిట్ మైనస్ ఫైవ్ సి ఈక్వల్ టు వన్ బై ఫార్టీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎయిట్ ఫైవ్ ఫార్టీ ఈ ఫార్టీ వస్తే సి వాల్యూ వస్తుంది రైట్. వన్ బై ఎస్ మైనస్ త్రీ ఎస్ మైనస్ సిక్స్ ఎస్ మైన ఎస్ ప్లస్ టూ దట్ ఈక్వల్ ఏ బై ఎస్ మైనస్ త్రీ ప్లస్ బి బై ఎస్ మైనస్ సిక్స్ ప్లస్ సి బై ఎస్ ప్లస్ టూ దట్ ఈక్వల్ వాట్ ఈజ్ ఏ మైనస్ వన్ బై ఫిఫ్టీన్ ఎస్ మైనస్ త్రీ బి వాల్యూ వన్ బై ట్వంటీ ఫోర్ ఎస్ మైనస్ సిక్స్ ప్లస్ సి వాల్యూ వన్ బై ఫార్టీ ఎస్ ప్లస్ టూ. ఓకే ఫ్రమ్ ఈక్వేషన్ వన్ ఎక్స్ ఈక్వల్ ఎల్ ఇన్వర్స్ వన్ బై ఎస్ మైనస్ త్రీ ఎస్ మైనస్ సిక్స్ ఎస్ ప్లస్ టూ ప్లస్ ఈ పవర్ మైనస్ టూ టీ ప్లస్ ఈ పవర్ మైనస్ టూ టీ రైట్. ఈ పవర్ మైనస్ టూ టీ దట్ ఈక్వల్ ఎల్ ఇన్వర్స్ ఏంటండి మైనస్ వన్ బై ఫిఫ్టీన్ ఎస్ మైనస్ త్రీ ప్లస్ వన్ బై ట్వంటీ ఫోర్ ఎస్ మైనస్ సిక్స్ ప్లస్ వన్ బై ఫార్టీ ఎస్ ప్లస్ టూ. ఓకే ప్లస్ ఈ పవర్ మైనస్ టూ టీ రైట్ మైనస్ వన్ బై ఫిఫ్టీన్ ఎల్ ఇన్వర్స్ వన్ బై ఎస్ మైనస్ త్రీ ప్లస్ వన్ బై ట్వంటీ ఫోర్ ఎల్ ఇన్వర్స్ ఎస్ మైనస్ సిక్స్ ప్లస్ వన్ బై ఫార్టీ ఎల్ ఇన్వర్స్ వన్ బై ఎస్ ప్లస్ టూ మైనస్ ఈ పవర్ మైనస్ టూ టీ. సీ హియర్ మైనస్ వన్ బై ఫిఫ్టీన్ ఇదేంటి ఈ పవర్ త్రీ టీ ప్లస్ వన్ బై ట్వంటీ ఫోర్ ఈ పవర్ సిక్స్ టీ ప్లస్ వన్ బై ఫార్టీ ఈ పవర్ మైనస్ టూ టీ ప్లస్ ఈ పవర్ మైనస్ టూ టీ. ఓకే రైట్ ఇది ఎక్స్. మీ ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేసామయ్యా అంటే ఒకటేనండి టూ ఫార్ములాస్ యూజ్ చేసాం. ఏంటది ఎల్ ఇన్వర్స్ వన్ బై ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు ఈ పవర్ ఎయిటీ ఎల్ ఇన్వర్స్ వన్ బై ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎయిటీ ఈ టూ ఫార్ములాస్ మాత్రమే ఇక్కడ యూజ్ చేసామండి మనం. ఓకే డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్. దిస్ ఇస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్.